చాలా అద్భుతమైన కార్నివల్ లా ఉంది. మిర్రర్ షో పదండి వెళ్దాం. చూసావా చూసావా, నేను ఇందులో రైడో లాగే ఉన్నాను కదా. అది ఖడ్గమృగం ఉంది, నీ మొహం పక్కనే ఉన్న అద్దంలో కనిపిస్తుంది చూడు. ఇదేంటి? అందరూ వినండి వినండి, అందరికి ఓ విజ్ఞప్తి. చాలా గొప్ప డాల్ఫిన్స్ వాళ్ళు చేయబోతున్న విన్యాసాలను చూడడానికి వాటర్ చేయండి. అరే వా, పదండి వెళ్ళి డాల్ఫిన్ చూద్దాం. త్వరగా అక్కడ ఉన్న వాటర్ పూల్ కి వెళ్దాం, రండి. అదేం చెప్తారు, నేను చాలా అసహ్యంగా ఉన్నాను. ఏంటి అసహ్యమా? ఓహో, అది అసహ్యం కాదు, అందం. ఈ రోజు చాలా ప్రజలు మనల్ని చేయడానికి వస్తారు. అది చేయడానికి కాదక్క, మనల్ని చూడడానికి వస్తారు. ఈ రోజు మేము మీ అందరిని బాగా ఏడిపించబోతున్నాం. ఓహో, అది ఏడిపించడానికి కాదక్క, ఆనందించడానికి. త్వరగా రెడీ అయ్యి స్విమ్మింగ్ పూల్ కి రండి, వెంటనే మన షోని మొదలు పెడదాం. ఆ బుషుం లేట్ చేయకండి. మీకు బాగా తెలుసు మాకి పని నచ్చదని, అయినా సరే నువ్వు మాతో ఈ పని చేయిస్తున్నావు. అవును, మమ్మల్ని నువ్వు సముద్రం నుంచి మోసం చేసి తీసుకొచ్చావు. మేం మళ్ళీ సముద్రానికి వెళ్ళిపోవాలి. చూడండి, మీకు బాగా తెలుసు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీరు గడక పడి చేయకపోతే వీళ్ళు ఆకలితో ఉంటారు. వాళ్ళకి తోపి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. పెద్ద సముద్రానికి వెళ్ళాలా బిషప్? ఎప్పటికీ అది జరగని పని. బాయ్స్, ఆ డాల్ఫిన్స్ ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ డాల్ఫిన్స్ మనకి డబ్బుల్ని సంపాదించి ఇవ్వబోతోంది, అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. అవి ఎలా వెళ్తాయి? మీ ఇద్దరు బిడ్డలను చూసుకునే బాధ్యత మీ మీద ఉంది కదా. పాపం డాల్ఫిన్స్, అవి నమ్ముతున్నాయి ఈ రెండు పిల్లలు నావేనని. పాపం పిచ్చి పట్టింది. ఈ పిల్లలు కేవలం బిస్కెట్ ఆటలో వచ్చే వాళ్ళని వాటికి తెలియదు. ఈ ఫోటో పెట్టుకునే ఆ డాల్ఫిన్స్ ని నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. అతను అసలు మంచివాడే కాదు, ఆ డాల్ఫిన్స్ ని మోసం చేసి పని చేయించుకుంటున్నాడు. పాపం ఆ అమాయకులకి ఈ విషయం తెలీదు. కానీ ఇప్పుడు మనకి తెలిసిపోయింది కదా, ఇక దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. వద్దు, మనం ఇప్పుడేం చేయకూడదు పొప్పట్. మనం వెళ్ళి ఇప్పుడు షో చూద్దాం. ఇది తెలిసి కూడా నువ్వు ప్రోగ్రామ్ చూడడానికి వెళ్తావు తప్పుడు? ఒరే అన్నగా, నా దగ్గర మంచి ఐడియా ఉంది. చాలా అద్భుతంగా చేశారు మీరు. ధన్యవాదాలు కాదు, ధన్యవాదాలు అని చెప్పాలి. అది కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటోంది. సరే, ఇప్పుడు ఈ డాల్ఫిన్స్ సాహసం చెయ్యబోతోంది. ఇలాంటి సాహసం మీరు ఎక్కడా చూస్తుంటారు? నిప్పు సాహసం చెయ్యబోతున్నారు వీళ్ళు ఇద్దరు. అంటే ఇదే విషయం అన్నమాట, మనం ఎలాగైనా సరే ఇతని దగ్గర నుంచి ఆ డాల్ఫిన్స్ ని విడిపించాలి. ఖచ్చితంగా. మెల్లగక్క, అరవకే నేను ఫర్నాలే కదా రాస్తున్నాను.
ఫర్నాల్ కాదక్క, బర్నాల్. దీని వల్ల నీకు జరిగిపోతుంది. జరిగిపోవడం కాదక్క, సరైపోవడం. నీకు సరైపోతే ఇక్కడ నుంచి జరిగే కథ వెళ్తావు. ఎప్పుడు నేను మాట్లాడేదాంతో తప్పులు పడుతూ ఉంటావు. సారీ లేక, పాపం అతని పిల్లల్ని కాపాడాలన్న ఉద్దేశంతో మనల్ని మనం సరిగ్గానే చూసుకోవట్లేదక్క. అవునక్క, నువ్వు ఒక సింగర్ గాను నేనొక ఆయనన్నా అయి ఉంటానులే. ఆహా, టీచర్ అనే మాట పూర్తిగా పలకలేకపోతున్నారు. వీళ్ళు టీచర్ అవుతారట, భలే ఉంది కదా. మీరు భయపడకండి, మేము మీకు సాయం చేద్దామనే వచ్చాం. మీరు మాట్లాడేవన్నీ మేము వినేశాం. మీరేమో సింగర్ అవ్వాలనుకుంటున్నారు, మీరేమో టీచర్. రే గాడిద, నువ్వు సరిగ్గా వెళ్ళలేదనుకుంటాను. వాళ్ళు టీచర్లు కారు, వాళ్ళు వేరేదో చెప్పారే. నాన్నయ్య భలే కామెడీ చేస్తాడు, ఎప్పుడు ఇంతే. మిమ్మల్ని సముద్రం దాకా తీసుకెళ్లే పూచి మాదే. కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మా యజమాని యొక్క పిల్లలు ఇబ్బంది పడతారు కదా, ఏం చేసేది. ఇక్కడ ఎవరు అమాయకులు కారు. అంతేకాకుండా మీ ఓనర్ ఏమి చిన్నపిల్లాడు కాదు. అతను మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇలా చూడండి, ఆ ఫోటో బిస్కెట్ యార్డ్ లో ఉన్న పిల్లలది. అది చూపించి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఏంటి వాడి మాటల్ని మేము విన్నాం. వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. కానీ మీరు దిగులు పడద్దు. మిమ్మల్ని సముద్రం దాకా తీసుకెళ్లే పూచి మాదే. మీరు సిద్ధం కండి. ఓ అలాగా మీరు తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇక్కడి నుంచి వెళ్లే ముందు నేను నా పిల్లలు ఎంత కష్టపడతావో కాస్త ఆలోచించరా మీరు. నువ్వు ముందు ఈ మొసలి కన్నీరు ఆపు. వీళ్ళు మాకు నిజమంతా చెప్పేశారు. నువ్వు మా దగ్గర అబద్ధాలు ఆడావు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అదలా మీరు వెళతారు? ఆపేషు. వాళ్ళకి ఇష్టం లేకుండా పట్టుకుని ఇలా పనిచేయించడం పెద్ద తప్పు. వీళ్ళని వీళ్ళ ఇల్లు అదే సముద్రానికి పంపించేయి. అవును, మేము వీళ్ళని తీసుకువెళ్తాం. నువ్వు మమ్మల్ని అడ్డుకోలేవో. రండి వెళ్దాం. దీనికి అర్థం ఏంటంటే మీరు మామూలుగా చెప్తే వినరు. బాయ్స్ పట్టుకోండి వాళ్ళని. అరే వీళ్ళిద్దరు సరిగా పరిగెత్తలేకపోతున్నారు. మనం వాళ్ళకి సహాయం చేయాలి. సరే మీరిద్దరూ ఇక్కడే ఉండండి, ఇదిగో వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఒరే ఆగండి, డాల్ఫిన్స్ మిమ్మల్ని. అయ్యో, అతను మన వెనకాలే వస్తున్నాడు. మీరు అనవసరంగా దిగులు పడకండి. మేము ఎలాగైనా సరే మిమ్మల్ని మీ ఇంటికి తీసుకువెళ్ళి చేరుస్తాం. సరే త్వరగా పైకెక్కండి. అరే ఇంత పెద్ద పొట్టతో నేను ఎలా పైకి ఎక్కగలను? వీళ్ళు మన వెంటే వస్తున్నారు. ఇలాంటి మనుషుల వల్లే మేము శాంతంగా ఉండలేకపోతున్నాం. అది శాంతం కాదక్క, ప్రశాంతత. ఇక్కడ అందరూ టెన్షన్ పడుతుంటే మీరు మాటల్లో వచ్చే వర్చిని సరి చేసుకుంటున్నారా? అవునక్క, కొంచెమన్నా లేలోచించు. లేలోచించి కాదక్క, ఆలోచించి. అదే తెలుస్తుంది కదా, మరి దాన్ని చేయొచ్చు కదా. ఇప్పుడు మీ ఇద్దరు క్లాసు పూర్తయిందంటే ఇక్కడి నుంచి బయలుదేరదామా? సరే అన్నయ్య. జాగ్రత్తగా వినండి, ఎలాగైనా సరే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి. సముద్రం దగ్గరికి వెళ్ళాలి. హనీ, నువ్వు పుప్పెట్ త్వరగా బ్యాక్ గేట్కి వచ్చేయండి. నేను జోర్దార్ పారిపోవడానికి ఏర్పాట్లు చేస్తాం. ఓకే. పద హనీ. పదండి, అక్కడికి పదండి. అరే ఏంటి నువ్వు చేస్తున్న పని నా మీదే మూస్తున్నావు? సారీని పక్కన పెట్టి ముందు వాళ్ళని పట్టుకోండి. మీరు సిద్ధం కండి. తప్పించుకున్నారు వాళ్ళు. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. పదండి త్వరగా.
వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. జోర్దార్, త్వరగా ఇన్స్పెక్టర్ పాండాకి ఫోన్ చేయి, సముద్రం దగ్గరికి రమ్మని చెప్పు. ఓకే. హలో ఇన్స్పెక్టర్ పాండా గారు, వెంటనే సముద్రం దగ్గరికి వచ్చేయండి. అదిగో ఉంది సముద్రం. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా మీ ఇంటికి వెళ్ళిపోండి. నా నుండి మీరు అంత తెలియక తప్పించుకోవాలనుకుంటున్నారా? మీరిద్దరు అక్కడే ఆగండి. ఇక్కడ మా వాళ్ళని ఎవడరా ఇబ్బంది పెట్టింది? చెల్లదు, నన్ను వదిలిపెట్టండి. నీ ఆటలికి అయిపోయాయి మట్రు. డాల్ఫిన్స్ మీద అత్యాచారానికి గురిపడ్డావు కాబట్టి నిన్ను నేను ఖైదు చేస్తున్నాను. మాకు నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది. మీ అందరికి చాలా చాలా ధన్యవాదములు. ఓహో, ధన్యవాదాలు కాదక్క, కృతజ్ఞతలు అనాలి. ఓహ్, ఈసారి మీరు సరిగ్గానే చెప్పారే. అవునక్క, నేను ఈసారి కరెక్ట్ గానే చెప్పాను. ధన్యవాదాలు. చాలా మంచిదైంది, ఎండులో అంతా మంచి జరిగింది. కానీ నాకే చాలా పెద్ద నష్టం జరిగింది. ఏ నష్టం జరిగింది అన్నయ్య? నేను వాళ్ళిద్దరి దగ్గర ఒక ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు సముద్ర లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళడానికి డబ్బులు అవుతాయి కదా, అదే నష్టం. లేదు లేదు, మేము నిన్ను ఎత్తే సముద్రంలో పాడేస్తాం, అది కూడా ఫ్రీగా. ఓకే హనీ, యాక్షన్. ముందుగా మీరు ఒక పాత్రను తీసుకోండి, ఇందులో నీళ్లు పోసుకోండి, దాన్ని 5 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకోండి, తర్వాత కిందకి దించండి. ఇక రెడీ అయిపోతుంది మీ హోటరీను వాటరీను. మీకు ఏదైనా హెల్తీగా చేయడం వచ్చా? ఆహా, వస్తుంది. కొంచెం పాలు తీసుకోండి, ఇంకా ఐస్ క్రీమ్, ఇంకా కూల్ డ్రింక్, ఇంకా కొంచెం చీజ్, మొత్తాన్ని షేక్ చేయండి. ఇందులో హెల్తీగా ఏముంది? జిమ్ కి వెళ్ళి షేక్ చేయండి, హెల్తీ అయిపోతుంది కదా. చూపించు, వీడియోలో ఉందో చూస్తాను. అరే సారీ సారీ, నేను దాన్ని శుభ్రం చేస్తానట్టు ఇవ్వు. అరే సారీ సారీ. ఎక్కడికి వస్తున్నావు మిత్రమా? ఫ్రిడ్జ్ దగ్గరికి శుభ్రం అవ్వడానికి రా. అయితే కాస్త పసుపుని కూడా రుద్దుకుని పోసుకో. గాడిదకి తెలుస్తుందా కర్పూర వాసన? నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను. ఎలా ఇరుక్కుపోయానంటే. ఆగు, నేనే సాయం చేస్తాను. ఇది చిల్లీ సాస్. ఐ హేట్ ఇట్. తెలుసు, నీకు టొమాటో సాస్ కదా ఇష్టం. ఇలా చూడు, నువ్వు నాకు దూరంగా ఉండు. హనీ, నువ్వు తింటూనే ఉండు, కానీ కిచెన్ వైపు మాత్రం ఇంకెప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఆమ్లెట్ తినడం మానేయండి. ఈ రోజున మన నగరంలో ఉన్న మగకోడులు ఆడకోడులు అన్ని రోడ్డుకి వచ్చేసాయి. నగరంలో ఉన్నవి కాకుండా బయట నువ్వు వచ్చేసాయి. అన్ని రోడ్లు జామ్ అయ్యాయి. అది మాత్రమే కాకుండా ప్రజల్ని అవి బాగా హింసిస్తున్నాయి. సగమంది ఇటువైపు వెళ్ళండి, మిగతా వాళ్ళు అటువైపు వెళ్ళండి. వెళ్ళి అందరినీ ఏడిపించండి త్వరగా. వా, త్వరగా కోతిగా మారిపో. నేనొక మేకనే కదా, నేనేం చేయగలను? నువ్వే అందరినీ కోడిగా మార్చుతున్నావు కదా, వాళ్ళందరూ అలా మారుతున్నారు కాబట్టి నువ్వు కోతిగా మారిపో. మారిపో మారిపో. Ha 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 ha
త్వరగా ఒక గాడిదలాగా మారు, త్వరగా. కానీ నేను చెవులు పెళ్లి కదా. నీ బిడ్డ కూడా ఒక ర్యాబిటే, అది సరిగ్గా హోంవర్క్ చేయకపోతే దాన్ని నువ్వు కోడి అని పిలవడం లేదా, కాబట్టి నువ్వు కూడా మారు. ఇది తింటారా? నా మనసు మార్చుకో, నా మనసు మార్చుకో, త్వరగా గాడిదగా మారిపో. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? గాడిదవేనా నువ్వు? గాడిదిగా మారమని కదా మీరు చెప్పారు. ఏ రోజు కోడి అంటే ఎవరు, కోడి ఏం చేయగలదో వీడికి చూపిద్దాం. ఇక మీదట వీడు కోడి అని ఎవరిని హీనంగా మాట్లాడకూడదు, ఎవరిని కోడి అవ్వాలని చెప్పకూడదు. ఇక్కడ చూస్తున్న దృశ్యాలు నిజమే, ఇవే ప్రపంచంలో జరుగుతున్నాయి. నిర్బంధించి కొంతమందిని గాడిదలాగా, కొంతమందిని కోతిలాగా, ఎలుగుబంటిలా మారుస్తున్నారు. ఈ కోడిలేమో కోపడుతున్నాయి, ప్రజలేమో కోడి పేర్లు ఉపయోగించుకుని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాకుండా ఎవరైనా తప్పు చేస్తే కోడిగా మారిపో అని తిడుతున్నారు. ఇకపై వచ్చే వార్తలు చూడడానికి మా ఛానల్ చూస్తూ ఉండండి. వాళ్ళు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసే తప్పని చెప్పాలి, లేదంటే వాళ్ళు ఇలా జనాలు ఇబ్బంది పెడుతూ ఉంటారు. సరిగ్గా చెప్పావు, చూసారు కదా వీటి సంఖ్య బాగా పెరిగిపోతోంది, కాబట్టి మనం త్వరగా వెళ్ళి అడ్డుకోవాలి. రండి వెళ్దాం. అయినా ఇది చాలా మూర్ఖత్వంగా ఉందే. నా కొట్లో ఉన్న సామాన్లన్నిటిని నాశనం చేస్తున్నారు. ఇప్పుడే నేను అందరినీ స్నానం చేయిస్తాను. పక్షిగా మారిపో. ఇక్కడ ఈ కోళ్ళు అన్నిటినీ నాశనం చేశాయి, వీటిని గనక మనం అడ్డుకోకపోతే పరిస్థితి తారుమారైపోతుంది. ఏంటి అనుమానమా? వాళ్ళని ఇప్పుడే ఆపుతాను. కానీ ఎలా? ఇది అన్ని చోట్ల ఉంది కదా, నువ్వు ఎలా చేస్తావు చెప్పు. వీటి దృష్టంతా ఒకే వైపు ఉండాలి, దానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇదిగో ఇలా చూడండి, మర్యాదగా అన్ని ఆపేసి ఇక్కడి నుంచి పారిపోండి. నేను దీన్ని చూసుకుంటానులే, మర్యాదగా నేను చెప్పేది విని ఇక్కడి నుంచి మీరందరూ పారిపోండి. పొప్పాట్, నువ్వు స్పీకర్ లాగా అరవాలి, అప్పుడే వాళ్ళకి ఆ శబ్దం వినిపిస్తుంది. నువ్వు చాలా ఐ ఎమ్ సో ఇంటెలిజెంట్. ఇలా చూడండి, మర్యాదగా ఆపేయండి, వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరు ఏం చెప్పినా సరే వింటాడు రా మీ నాయకుడు, కానీ వాడి మనసుకి నచ్చిందే వాడు చేస్తాడు తెలుసుకో. మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి, అలాగే వెళ్ళేటప్పుడు వీళ్ళ మీద ఒక చెయ్యి వెయ్యండి. నువ్వేమి టెన్షన్ అవ్వుకో, వీటి సంగతి నేను చూసుకుంటాను. అరే లేచి నిలబడుతున్నాయి, ఏం చేద్దాం? పుపాట్, గమ్ బాటిల్ తీసుకో, హనీ జోర్దార్ అటాక్, త్వరగా. పుపాట్, నువ్వు చేసిన పని ఇంకొకటి ఉంది. హనీ జోర్దార్, అందరూ గోడ దగ్గరికి వెళ్ళండి, అప్పుడే ఇవన్నీ మన దగ్గరికి వస్తాయి. ఎందుకు నువ్వు నీ నోరు తెరవడం లేదు? హ
డాగ్ కి క్యాట్ కి బుద్ధి వచ్చేటట్టు మీ నాయకుడు ఏం చేస్తాడో ఇప్పుడు చూడండి. అటాక్! ఐడియా! ఈరోజు కోడ్లు కూడా ఎగురుతాయి. ఏంటి బాగుందా? రండి ఇక్కడ నుంచి త్వరగా పారిపోదాం. ఇంకా సీన్ పూర్తవలేదు, అందరూ రండి త్వరగా. అరే రే, వాళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. ఐడియా, ఇదిగో తినండి. మనం ఇరుక్కున్నాం, ఎవరు కదలకండి. పైనుండి పియానో విసిరిపారైపోతున్నారు. పియానోనా? కానీ ఇరుక్కున్నది మేమే కదా. పోపట్ నువ్వు ఎగరగలుగుతావు కదా, ఎగిరిపో. అరే మిత్రమా, మిమ్మల్ని వదిలేసి పోపట్ ఎలా వెళ్ళిపోతాడు? కాసేపు సినిమా ఫ్రెండ్స్ లో మాట్లాడుకోవడం ఆపండి, అటు చూడండి. ఆ పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు, ముందు మన వాళ్ళని కాపాడి తీరాలి. ఏంటి అనుమానమా? అయితే ఎందుకు నిలబడ్డావు, వెళ్ళి కాపాడు. అవి తింటూ తింటూ ముందుకొచ్చేస్తే పియానో కింద పడిపోయి నలిగిపోతాయి. వాళ్ళ నుంచి తరమండి, వెళ్ళండి వెళ్ళండి. పిల్లలు ఆగండి ఆగండి. నా పిల్లల్ని ఎవరన్నా కాపాడండి. వద్దు వద్దు, తొయ్యకండి, కింద పిల్లలు ఉన్నారు. సారీ సారీ, ఏమి చేయలేను, హద్దు దాటిపోయింది. వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. నా పిల్లలకి ఏమి అవ్వలేదు, నా పిల్లలకి ఏమి అవ్వలేదు. నా పిల్లలు అందరూ బాగున్నారు. తమ్ముడు నీకేమి కాలేదు కదా? మేమందరూ మిమ్మల్ని దాడి చేసాం, కానీ మీ అందరూ మమ్మల్ని కాపాడారు. మీరందరూ చాలా చాలా మంచోళ్ళు. అందరూ మంచి వాళ్ళే, ఎవరు కావాలని ఇంకొకరికి హాని కలిగించరు. మీరు కూడా ఎప్పుడు అలా చేయకండి. కానీ మా పేరందరూ తప్పుగా యూజ్ చేస్తున్నారు. ఎవరైనా తప్పు చేశారంటే పోరా కోడి అని తిడుతున్నారు. ఎవరినైనా సరే కోడి అంటున్నారు. మా పేరును ఎందుకు ఇలా చెడగొడుతున్నారు? చూడండి, ఇవన్నీ వాళ్ళు ఊరికే మాట వరుసుకుంటారు. దానివల్ల ఎవరికి పరువు మర్యాదలు పోవో. నిజానికి ఇంకా చాలా జంతువుల పేర్లు వాడతారు. బకరా వచ్చాడు అంటారు, గాడిద చాకరి అంటారు. అవేమైనా కోపడుతుంది? మా గురించి ఏమేం మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరికైనా నష్టం వాటిల్లిందంటే ఇక అంతే సంగతులు. వాళ్ళ రెక్కలు విరిగిపోయినట్టే. కొంతమంది ఉంటారు వాళ్ళు ఇంకా అసహ్యంగా మాట్లాడతారు, కానీ మేము వాటిని పట్టించుకో. మీరు చెప్పేది నాకు చాలా బాగా అర్థమైంది. ఇంతకు ముందు ఇవన్నీ ఎలా ఉండవే అలాగే మార్చేయండి. ఎవరెవరికంతా మనం టార్చర్ ఇచ్చామో వాళ్ళందరికీ వెళ్ళి సారీ చెప్పాలి. అన్నిటినీ వెంటనే ఆపుకుందాం. మీరందరూ వెంటనే మీ ఇంటికి వెళ్ళిపోండి. ఈ టార్చర్లంతా వెంటనే ఆపేయండి. చాలా మంచోళ్ళని ఇన్ని రోజులు నేను అనుకున్నాడు, కానీ నాకన్నా మీ అందరూ చాలా మంచి వాళ్ళు. రండే నన్ను హచ్ చేసుకోండి.